Hello everyone, welcome back to our channel Hema Subramanian Vlogs. Today's video lo pedda pedda nagalu ante langharam lekapothe vaddanam ila pedda pedda nagalu koneyatappudu manam ela save chesi money ni ela save chesi nagalu konukovalo chaala mandi nannu maamuluga ఫ్రెండ్స్ అంతా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కదా, లేకపోతే ఇలా కామెంట్స్లలో అలా అడుగుతారు. మా ఫ్రెండ్స్ అలా డిస్కషన్ చేసేటప్పుడు ఒక పాయింట్ రేజ్ అయింది. గోల్డ్ కొనేటప్పుడు పెద్ద పెద్ద నగలు కొనేటప్పుడు ఎలా మనీ సేవ్ చేసి ఎలా కొంటే మనం పెద్ద పెద్ద నగల్ని కొనుక్కోవచ్చు అనే పాయింట్ రేజ్, ఎలా మనీ సేవ్ చేస్తే పెద్ద పెద్ద నగలు కొనుక్కోవచ్చు అని నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మనం మన దగ్గర ఎక్కువ అమౌంట్, యాక్చువల్లీ మనం మధ్యతరగతి వాళ్ళు మనం అందరూ మధ్యతరగతి వాళ్ళమే. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ల్యాక్స్లలో పెట్టి ఒకేసారి గోల్డ్ కొనలేం కదండి. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే మనం ల్యాక్స్లలో పెట్టి కొనలేము. మనకి పెద్ద అంటే ఒక ఇన్వెస్ట్మెంట్, అంటే ఒక ఇల్లు పరంగానో లేకపోతే హౌస్ కొనేటప్పుడు లేకపోతే కార్ కొనేటప్పుడు ఇలా కొనేటప్పుడు మనం హ్యాపీగా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి కొనేస్తాము. కాకపోతే గోల్డ్ కొనేటప్పుడు మనం అంత పెద్ద పెట్టలేము. కాకపోతే అదే తరగతి వాళ్ళకి, మనకందరికీ గోల్డ్ అనేది ఈరోజు ఒక ఆస్తి అయిపోయింది, అవునా కదా. గోల్డ్ ఉంటే అవసరానికి మనం తాకట్టు పెట్టుకుంటాం, లేకపోతే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అమ్ముకొని అవసరానికి యూజ్ చేసుకుంటాం. లేకపోతే ఆ గోల్డ్ ఉంటే ఒక ధైర్యంగా ఉంటుంది, అది ఆడవాళ్ళకి అలంకరణ కావచ్చు, లేకపోతే అలంకరణ అనుకోవచ్చు. కానీ మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది గోల్డ్ అనేది. గోల్డ్ మాత్రం తీసుకుంటే నష్టం అనేది ఏమి ఉండదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. మనం అనుకుంటాము చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద షాపులకి ఎలా వెళ్తాము, ఒక 1 గ్రాము 2 గ్రామ్స్ అలా వాటికి అనుకుంటాము. యాక్చువల్లీ మామూలుగా చిన్న వస్తువు అయినా సరే మనం పెద్ద షాపులనే కొనుక్కోవాలండి. చిన్న చిన్న షాపులలో అస్సలు కొనకూడదు, వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. చిన్న షాపు వాళ్ళే దానికి తరుగు మంజూరీ అది ఇది వేసి మనల్ని మోసం చేస్తారు. కాబట్టి చిన్న షాపులలో అస్సలు కొనుక్కోకూడదు. పెద్ద షాపులలోనే 1 గ్రామ్ అయినా కానీ పెద్ద షాపులలోనే కొనుక్కోవాలి. అలాగే 22 క్యారెట్స్ మాత్రం కొనకండి. కొనేదేదో 916 హాల్మార్క్ గుర్తుంటుంది కదా, అలాంటివి కొనుక్కోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ మార్చేటప్పుడు, అంటే ఇప్పుడు చిన్న చిన్నవి కొనుక్కుంటాం కదా, ఇప్పుడు 1 గ్రాము 2 గ్రామ్స్, ఇప్పుడు లక్ష్మీదేవి కాసులు వస్తున్నాయి 1 గ్రామ్లో, అలా చిన్న చిన్నవి ఏదైనా 1 గ్రామ్ అలా చేర్చి పెట్టి ఒక పెద్ద నగ కొనేటప్పుడు ఇవి మారుస్తాం కదా. మార్చేటప్పుడు మనకి చాలా యూజ్ అవుతాయండి ఈ 916 గోల్డ్ అనేది. ఎందుకంటే 916 గోల్డ్కి మనకి అదే ఆ రోజు ఎంత వాల్యూ ఉందో 1 గ్రామ్కి అంతే వాల్యూ ఇస్తారు. ఇప్పుడు 5000 ఫర్ గ్రామ్ ఉన్నదండి. మనము హాల్మార్క్ గుర్తు 916 తీసుకొని ఈరోజు మార్చాలంటే అదే రేటు 5000 రేట్ మనకి ఇస్తారు. కాబట్టి మనం కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా హాల్మార్క్ గుర్తుండేది మాత్రం చూసుకొని కొంటే మంచిదండి. అలాగే మనం నేను చెప్పాను కదా పెద్ద నగలు ఎలా కొనాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేసి. చిన్న చిన్నగా అంటే 1 గ్రామ్ 2 గ్రామ్స్ మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు, అంటే నేను చెప్పేది ఏమంటే ఇంట్లో ఖర్చులంతా పక్కకు పెట్టేసి ఇంట్లో కావలసినంతా తీసుకోకుండా అలా చేర్చి పెట్టడం అని నేను చెప్పలేదు. ఇంట్లో ఖర్చులు ఎలాగో ఉంటాయి, మనకు కొంచెం ఈ మంత్ కొంచెం అమౌంట్ మిగిలిందా, లేకపోతే
ఎక్కడి నుంచి అయినా ఒక చీటీ నుంచో లేకపోతే ఇలా మంత్లీ మంత్లీ కొంచెం సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ మన దగ్గర ఉన్నప్పుడు 1 గ్రామ్ 2 గ్రామ్ అలా తీసి పెట్టుకుని ఆ 1 గ్రామ్ 2 గ్రామ్ ఎంత అయిందో అదే అది తర్వాత ఇప్పుడు చాలా పెద్ద పెద్ద షాపులలో మల్మార్ గోల్డ్ కానీ లేకపోతే జాయల్స్ జాయల్కాస్ కానీ లేకపోతే తనిష్క్ కానీ ఇలాంటి గోల్డ్ షాపులలో ఏమవుతుందంటే స్కీమ్లు వేస్తున్నారు. మంత్లీ మంత్లీ ఇంత పే చేస్తే 10 మంత్స్ ఇప్పుడు 5000 మంత్లీ పే చేసామంటే 10 మంత్స్ కడితే చాలు వాళ్ళు ఇంట్రెస్ట్ వేసి మనకి 11 మంత్స్ 12 మంత్స్ అమౌంట్ మనకి ఇస్తారు. అలా స్కీమ్స్ వేసుకొని తర్వాత ఇలా 1 గ్రామ్ 2 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది కదా ఇవన్నీ తీసుకొని అంటే 1 ఇయర్కి వేస్తామనుకో ఒక ఫస్ట్ స్టార్టింగ్ 5000 నుంచి ఉంటుంది. 1 ఇయర్కి వేసామంటే ఈ గోల్డ్ ఈ మన దగ్గర ఉన్న చిన్న చిన్న 1 గ్రామ్ 2 గ్రామ్ గోల్డ్ అలాగే ఆడ స్కీమ్స్లో కట్టిన అమౌంట్ ఈ మొత్తం కలిపి మళ్ళీ మనం కొంచెం అమౌంట్ దానిపైన కొంచెం అమౌంట్ పెట్టుకొని మనం ఇలా పెద్ద పెద్ద నగల్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఒకేసారి ల్యాక్స్లలో ఇప్పుడైతే 1 గ్రామ్ వచ్చి 5500 అట్లుంది. ఫస్ట్లో అయితే నా మ్యారేజ్ అయినప్పుడు వచ్చి 1600 ఉండేది పర్ గ్రామ్, ఇప్పుడు వచ్చి 5500 ఎంత ఉంది మరి ప్రస్తుతానికి చూడండి ఎంత పెరిగిపోయిందో. ఒక ఒక 10 సవరాలు అంటే 10 తులాలు ఉండేవాళ్ళు కానీ ఈరోజు కొంచెం హ్యాపీగా ఉండొచ్చు. గోల్డ్ అనేది ఎప్పటికీ కాబట్టి చిన్న చిన్న వస్తువుల్ని ఫస్ట్ కొనుగోలు చేసి తర్వాత వాటిని మార్చి తర్వాత మనం పెద్ద వస్తువుని తీసుకోవచ్చు. నేను చెప్పేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మామూలుగా తీసుకునే వాళ్ళు లక్షలు పెట్టి కొనేవాళ్ళు కొంటానే ఉన్నారు. ఇప్పుడు ఒక ఆశ అనేది ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన వేసుకోవాలి. లేకపోతే చాలా మందికి తీరని ప్రశ్న ఏదంటే వడ్డాను లేకపోతే లాంగ్ చైన్స్ ఇలా చాలా మందికి ఉంటూనే ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. చిన్న చిన్నగా ఒక్కొక్క గ్రాము అలా స్కీమ్స్ ద్వారా మనం చాలా బాగా పెద్ద నగల్ని కొనుక్కోవచ్చండి. ఓకేనా? నేనైతే ముందు వేసున్నాను మలబార్ గోల్డ్లో స్కీమ్స్, ఇప్పుడైతే లేదు. ఈసారి స్కీమ్ వేసేటప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనా? అలాగే వాళ్ళు ఇస్తారు కదా 1 గ్రామ్ కొన్నా 2 గ్రాములు కొన్నా ఎంత కొన్నా సరే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారు. దాన్ని తీసుకొని వెళ్తే కానీ మనకి గోల్డ్ అనే కాదు అదే షాప్లో ఇప్పుడు 916 గోల్డ్ కొన్నామంటే అదే షాప్లో మార్చుకుంటే అదే రేట్ వస్తుంది. ఇంకా వేరే షాప్లో మార్చుకున్నా కానీ మనకి అదే రేట్ వస్తుంది. ఆ రోజు ఎంత ఉందో అదే రేట్ వస్తుంది. వాళ్ళు ఇస్తారు కదా సర్టిఫికేట్లు, అవి జాగ్రత్తగా పెట్టుకోండి. అవి తీసుకొని పోయినా కానీ మనకి అదే రేట్లో ఇస్తారు. ఆ రోజు ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ బట్టి ఇస్తారు. నేను చూపిస్తాను ఆ సర్టిఫికేట్లన్నీ నేను ఎప్పటి నుంచి దాచిపెట్టున్నాను. ఎవరుస్తాను నేను యాక్చువల్లీ మొత్తం నేను నా గోల్డ్ మొత్తమే నేను మలబార్ గోల్డ్లోనే కొన్నానండి. నాకు ఎందుకో నాకు మలబార్ గోల్డ్ అంటే నమ్మకం అయిపోయింది. మనం కానీ అక్కడ నెంబర్ ఇచ్చామంటే మామూలుగా గోల్డ్ కొన్న వెంటనే మనకి సర్టిఫికేట్తో పాటు మన నెంబర్ తీసుకుంటారు. నెంబర్ తీసుకున్నప్పుడు మనకి కొత్త జ్యువెలరీ ఏదైనా వచ్చినా పండగలకి ఇలా వాళ్ళు మనకి మెసేజ్ చేస్తూనే ఉంటారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళి తీసుకోవచ్చు. చూపిస్తాను ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అయింది. ఇది కొలాబరేషన్ వీడియో కాదు, నాకు చాలా ఇంట్రెస్ట్ మలబార్ గోల్డ్ అంటే. నేను చాలా వెళ్ళాను కానీ జాయల్కాస్కి వెళ్ళాను, తనిష్క్కి వెళ్ళాను. నేను పాత బంగారం ఇచ్చేసి కొత్త బంగారాన్ని ఎలా పర్చేస్ చేశాను అవన్నీ కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనా? ఇది వచ్చి చందన బ్రదర్స్లో ఉన్నాను 18 గ్రాములు చిన్న నల్ల పూసల చైన్ అది కొన్నాను 18 గ్రాములు. అప్పుడు గ్రామ్ వచ్చి 2935, ఇప్పుడైతే 5500 ఉంది. 61822 రూపాయలు అయింది నాకు. ఓకేనా? నా బ్రదర్సే. ఇది వచ్చి బ్రాస్లైట్ అనుకుంటాను, 1 గ్రాముల 910 మిల్లీలు
2710 రూపాయలు ఆ రోజు రేటు పర్ గ్రాము. ఓకేనా, గ్రాస్ అమౌంట్ ఇది 21757 రూపాయలు. తమిళనాడు పల్లిపట్టు అనేసి తమిళనాడులో కొన్నాను. ఒక గ్రాము చూడండి, ఒక గ్రాము కూడా. ఈ సుమంగళి అనే షోరూమ్ వచ్చి పెద్దదండి తమిళనాడులో. నేను ఒక గ్రాము కూడా అంత పెద్ద షాప్లోనే కొన్నాను. చూసారా, ఇది ఈ సర్టిఫికెట్ కానీ లేకపోతే ఆ గోల్డ్ కానీ తీసుకుపోయామంటే మనకి ఇదే రేట్ ఇస్తారు. ఆ రోజు వచ్చి 3700 అయింది కదా, 733 రూపాయలు అయింది. ఈరోజు 5500 ఉంది కాబట్టి మనకి 5500 ఇస్తారు. ఏం కటింగ్ ఏం పోదు. అక్కడ మార్చుకున్నామంటే, ఈ సుమంగళి జ్యువెలర్స్లో మార్చుకున్నామంటే, ఓకేనా. ఇది వచ్చి నేను పెద్ద నల్లపూసల చైన్ ఏమో కొన్నాను. అప్పుడు వచ్చి ఇక్కడే హైదరాబాద్లో కొన్నాను. అప్పుడు వచ్చి 2830 రూపాయలు పర్ గ్రాము. నాకు మొత్తం 65500 పడింది. అయ్యి అక్కడ ఒకటి 6 2017లో కొన్నాను. ఇదైతే ఇవ్వచ్చి డేట్ చూడండి, 14/1/2016లో కొన్నాను. ఇది కూడా 17/2/2016లో కొన్నాను. ఈ మలమార్ గోల్డ్ చూపిస్తాను. వీళ్ళైతే నాకు చాలా ఇష్టం అండి. ఈ షాప్ అంటే చాలా 5 గ్రాములు ఏదో కొన్నాను నేను. ఇది డిస్కౌంట్ 510 రూపాయలు ఇచ్చారు మనకి. రెగ్యులర్ కస్టమర్స్ ఉంటే డిస్కౌంట్ ఇస్తారు మనకి. తర్వాత వచ్చి నాకు నెట్ వెయిట్ 2938 ఆ రోజు కాబట్టి 17245 రూపాయలు అయింది. ఏం కొన్నానంటే ఆ రోజు బ్రాస్లైట్ కొన్నాను. ఓకేనా, ఈరోజుకి ఈ వీడియోనే అండి. మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.